పోషకరమైన కాలుగా ఆయన నాకు ఏమి చేయలేదు, ఎందుకంటే అధికంగా ఏమి చేయలేదు. తొంభై ఏడు మనుషులతో కూడిన బాణములను బలార్జుగా వాడి గల బాణములను నిన్నగా అయ్యో నేను మిషేకులో పరదేశమై ఉన్నాను, కేదారు గుడారం యొక్క కాపురం ఉండను, కలహ ప్రీతి యొక్క నేను చిరకాలను సేవించిన వాడను. కొన్ని వాక్యాలు మన పిల్లలు వాక్యం యొక్క ప్రాముఖ్యత మనం చూస్తాం, వాక్యాలు చెప్తారు. చెప్పండి కీర్తనలు 119-105. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. కీర్తనలు 119-81. నీవు ఇచ్చిన వాక్యమును నేను ధ్యానం చేసే నా కన్నులు రాత్రి జాములు కాగా ఉండిపోయి తెరుచుకుంది. కీర్తనలు 119-140. నీ వాక్యము చూస్తా అనుసరించి క్షమ కలుగక మునుపు నేను ద్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. కీర్తనలు 119-82. నాకు మరుగు చోటు నాకు ఏడము నీవే, నేను నీ వాక్యము ఆశ పెట్టుకొని ఉన్నాను. కీర్తనలు 119-14.